वेलकम टू सुमन टीवी नमस्ते जिकिर गारु नमस्ते सर देंदलूरु लो टीडीपी अधिनेता चंद्रबाबु नायडु गारी पर्यटन अयिते कोनसागुता उंदी अंदुलो आयन चाला वरकु कूडा अंटे आयनपै वच्चिन आरोपणल गुरिंचि कूडा मात्लाडारु सो राष्ट्रं कोसं मात्रमे ना आवेदन अनि चेप्पेसि मात्लाडुतुन्नारु मीकु पोलीसुलु उंटे नाकु प्रजलु उन्नारु अनेसि कूडा मात्लाडारु सो आयनपै हत्यायत्नं पैन कूडा स्पंदिंचारु इदंता चूस्ता अंटे ओवराल गा एट्ला अनिपिस्तुंदि सर బహుశా నమ్మ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తమ్ముడు తోపుదుర్తి చందు ఏవైతే కామెంట్స్ చేశాడో అంటే ఒకవేళ హత్య రాజకీయాలు చేయవలసి వస్తే మా మొదటి టార్గెట్ లొకేషన్ని అన్న తర్వాత అట్లాగే గతంలో అంటే ముదుసీను అని ఎవరైతే పరిటాల రవి కేసులో అక్యూజ్డ్గా ఉండి ఆ తర్వాత జైల్లో చనిపోయాడు కదా సస్పీషియస్ అనుమానాస్పద స్థితిలో సో ముదుసీనుకి ఆనాడే చెప్పి ఉంటే అతను చంపేవాడని కూడా ఒక మాట అతను అన్నాడు సరే వాటన్నిటినీ నేను విరమించుకుంటున్నాను ఉపసంహరించుకుంటున్నానని చెప్పాడు అనుకోండి చంద్రశేఖర్ రెడ్డి అది చందు అది వేరే విషయం బట్ ఈ పర్టికులర్ పాయింట్స్ పైన అంటే ఎమ్మెల్యే సోదరుని వ్యాఖ్యల పైన టీడీపీ అధ్యక్షుడు ఫస్ట్ టైం స్పందించినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ ఇవాళ రియాక్ట్ అయ్యాడు దానిపైన ఇక్కడ వెస్ట్ గోదావరిలో దెందులూరు కాన్ఫరెన్స్లో ఆయన టూర్లో ఆయన ఈ మాటల్ని ప్రస్తావిస్తూ ఇట్లా మాట్లాడుతున్నారు నన్ను చంపడం అనేది ఎవరితరం కాదు అట్లాగే బాబాయ్ని చంపినట్టు కాదు నన్ను చంపడం అని కూడా అది అన్నాడు బాబాయ్ అంటే మళ్ళీ మనం అటు వెళ్ళాలి సో ఇక అది వేరే స్టోరీ సో ఏంటంటే అక్కడ ఏంటంటే జగన్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు నాయకులు వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని టార్గెట్ చేసే విధంగా ఆయన తానెంత గట్టి మనిషి అని చెప్పడానికి ఆయన ప్రయత్నించడానికి అనిపిస్తుంది దానికి ఇప్పుడు ఆయన చెప్పడం నిజంగా ఎవరికి సాధ్యం కాదు ఆయన చెప్పినట్టే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ సంగతి నాకు బాగా తెలుసు 2003లో పీపుల్స్ ఫర్ నక్సలైట్ అప్పుడు పీపుల్స్ ఫర్ ఇప్పుడు మావోయిస్ట్ పార్టీగా ఉంది కదా అప్పుడు పీపుల్స్ ఫర్ నక్సలైట్ పెద్ద ఎత్తున అంటే కేంద్ర కమిటీ స్థాయిలో ఒక డిసిషన్ తీసుకుంది చంద్రబాబు నాయుడు నిర్మూలించాలి చంపిపారేయాలి లేక అంటే వాళ్లకు బాగా డ్యామేజ్ జరిగింది చంద్రబాబు హయాంలో చాలామంది నక్సలైట్లు చనిపోయారు చాలామంది ఎన్కౌంటర్లో బూటకు ఎన్కౌంటర్లో చనిపోయారు అందువల్ల వాటన్నిటికీ చంద్రబాబే బాధ్యుడు అనేది వాళ్ళ అలిగేషన్ అందువల్ల ఆయనను ఎలిమినేట్ చేయాలనేది వాళ్ళు పెద్ద ప్లాన్ చేసి అలిపిరి దగ్గర మందు పాత్ర పెట్టారు ఆ మందు పాత్ర నుంచి కూడా బతికి బయటపడ్డ చంద్రబాబు నాయుడు చెక్కు చెదరకుండా మళ్ళీ రాజకీయాలకు వచ్చాడు ఇంకోటి గుడ్డపూట చచ్చిపోవడము ఇంకోటి బలహీనుడైతే ఇంకెవడైనా అయితే వాడికి బీపీ షుగర్లు వచ్చి ఇంకో రకంగా వాడు పూర్తిగా ఆయన వెహికల్ కూడా 20 అడుగుల ఎత్తు పైకి ఎగిరిందన్నట్టు అదే నేను చెప్తాను నాకు అంత స్టోరీ అంతా తెలుసు ఎగిరింది అది ఎంత ఎగిరింది అక్కడ ఎంత రంధ్రం పడింది అంతా కూడా పక్కన పెట్టండి ల్యాండ్ మైన్స్ అంతా కూడా నేను చూసా చాలా ఇన్సిడెంట్ చూసా కానీ అయితే అటువంటి ఇన్సిడెంట్లో కూడా బయటపడ్డానని ఆయన మనసులో ఉండేది అది చెప్పాలనుకున్నాను ఆయన అంటే అటువంటి పెద్ద ఇన్సిడెంట్ నుంచే బయటపడ్డాను కనుక ఇంకా ఇవన్నీ ఉడత ఊపులను లేకుంటే తాటాకు చెప్పడానికి ప్రయత్నించాడు చంద్రబాబు నాయుడు అది నిజమే కదా మరి నిజానికి నక్సలైట్లు అంత ప్లానింగ్ చేసిన తర్వాత కూడా అది విఫలమైంది చంద్రబాబు నాయుడు సురక్షితంగా బయటపడ్డాడంటే ఇంకా ఆయనకు ఆయుష్కు ఢోకలేదు ఇక సో అక్కడి నుంచి పాలిటిక్స్లో ఆయన క్రియాశీల రాజకీయాలు నడిపిస్తూనే ఉన్నాడు ఇప్పుడు ఏంటంటే మళ్ళీ తోపుదొట్టి చందు వల్ల ఈ ఇష్యూ మళ్ళీ రైజ్ అవుతుంది నిజానికి జగన్ వచ్చిన తర్వాత కూడా మన నాకు తెలిసి పెద్దగా ఆంధ్రప్రదేశ్లో హత్య రాజకీయాలు అంటూ ఏ జిల్లాలో ఇక్కడ జరిగాయనే దానికి సంబంధించి ఆధారాలు ఏమీ లేవు బట్ ఏంటంటే ఒక టాపిక్ మరి అడ్నెసరీగా వచ్చింది అది హత్య రాజకీయాలు అనే ఒక టాపిక్ రాగానే అది అందులో లోకేష్ చంద్రబాబు రెండు పేర్లు కూడా ప్రస్తావించడంతో సహజంగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్పందించాల్సి వచ్చింది లేకపోతే ఆయనకు బహుశా ఈ స్థాయిలో స్పందించాల్సిన అవసరమైతే నాకైతే ఇక్కడ కనిపించట్లేదు చివరి ఎన్నిక అనేదానికి కూడా జస్టిఫికేషన్ ఇచ్చారు సార్ నాకు కాదు చివరి ఎన్నిక ఇది రాష్ట్ర భవిష్యత్తుకి చివరి ఎన్నిక అంటూ కూడా మాట్లాడారు ఈ రాష్ట్రానికి ఇదేం కర్మ అంటూ కూడా మాట్లాడారు అంటే మొన్న చెప్పిన మాటను సవరించుకున్నారా ఇప్పుడు మొన్న చెప్పిందేమో ఇవి ఇవి లాస్ట్ ఛాన్స్ అన్నాడు అయితే అక్కడ ఏంటంటే అభ్యర్థన లాగా అనుకోవాలి అంటే ప్రజలకు అప్పీల్ చేసినట్టుగా రిక్వెస్ట్ చేసినట్టుగా ఇది నాకు చివరి ఎన్నికలు అనేది మనం అందరం అనుకున్నాం కానీ ఆయన వెస్ట్ గోదావరి ఇప్పుడు ఆయన చేసిన కామెంట్ ఏంటంటే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చివరి ఛాన్స్ అంటున్నాడు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చివరి ఛాన్స్ అంటే ఆయన అర్థం ఏంటంటే జగన్ కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంకా మీరు బతికి బట్ట కట్టలేరను లేకుంటే ఇంకా మిమ్మల్ని ఎవరు దేవుడు కూడా మిమ్మల్ని రక్షించలేడను
రాష్ట్రం పూర్తిగా అధ్వానం అయిపోతుందనో ఏదో ఆయన చెప్పాలనుకున్నట్టుంది అంటే ఇప్పటికే చాలా ఆరోపణలు చేస్తున్నాడు కదా జగన్ పైన జగన్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది శాంతి భద్రతలు క్షీణించాయి ఎక్కడంటే అక్కడ లూటీలు జరుగుతున్నాయి ఇసుక దందాలు జరుగుతున్నాయి ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు ఇవన్నీ మాట్లాడుతున్నాడు కదా అందువల్ల వాటికి కొనసాగింపుగా ఆయన ఇప్పుడు ఈ కామెంట్స్ కూడా చేశాడు చంద్రబాబు నాయుడు జగన్ పార్టీని డిఫెన్స్లో పడవేయడానికి ఆయన ఈ ఇట్లా కూడా ఈ రూట్లో కూడా వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది ఆ మాటలు బట్టి మొన్న కర్నూలులో జనాలు మనం చూస్తే ఏ విధంగా ఉన్నారో సో అదే ఉత్సాహంతో అదే జనాలు మళ్ళీ ఇక్కడ కూడా కనపడతా ఉన్నారు సార్ దెందులూరులో కూడా అది ఇప్పుడు రెండు ఉంటాయండి ఎప్పుడైనా కూడా ఏ రాజకీయ పార్టీ అందులో చంద్రబాబు నాయుడు లాంటి ఒక సీనియర్ రాజకీయ నాయకుడు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు ప్రజలందరికీ తెలిసిన నాయకుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా మినిమం గ్యారంటీ అయితే కొంత ఉంటుంది అంటే జనం రావడం అనేది అంటే ఏం చెప్తాడని వినడానికి వచ్చేవాళ్ళు ఉంటారు అట్లాగే ఇంకా రకరకాల ఉద్దేశాలతో వచ్చేవాళ్ళు ఉంటారు ఇది కాకుండా తమ పార్టీ ఆ పార్టీ నాయకులు టీడీపీ నాయకులు ఎట్లాగూ పబ్లిక్ని మొబిలైజ్ చేస్తారు పబ్లిక్ మొబిలైజేషన్ అంటే 50% ఉంటుందండి గ్యారంటీగా ఒక 50% ఏమో వాలంటీర్గా వచ్చే టీడీపీ కార్యకర్తలు టీడీపీ శ్రేణులు ఉంటారు ఇవి గ్యారంటీగా ఇవి రెండు కలిస్తేనే మీకు ఆ స్థాయిలో మనకి ఇప్పుడు కనిపిస్తుంది జనం నేను చెప్పినట్టు జనం ఎంతమంది వస్తే దానికి ఒక కులమానం అంటే ఏముండదు ఇంతమంది రావడం వస్తే ఈయన అధికారంలోకి వస్తాడని చెప్పడానికి ఏమీ లేదు అట్లా పర్టికులర్గా ఏ రకమైన స్కేల్ లేదు మన దగ్గర కొలడానికి ఏం లేదు బట్ ఒకటైతే వాస్తవం ఏంటంటే ఆయన కర్నూలులో పర్యటన సందర్భంగా వచ్చిన జనము లేదా వచ్చిన జనంలో కనిపించిన ఉత్సాహం మళ్ళీ మనకు వెస్ట్ గోదావరిలో కూడా కనిపిస్తుంది ఇది ఒక సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ ఇది అంటే టీడీపీకి సంబంధించి కూడా ప్రజల్లో ఏదో ఎక్కడో ఒక ఆదరణ పెరుగుతుందేమో అని నాకు అనిపిస్తుంది మనము ఊరికే దీన్ని తోసిపుచ్చడానికి వీల్లేదు ఎందుకంటే ఏదో ఒక కారణం ఉండాలి అయితే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఏదైనా ఉందా అనేది వాళ్ళు వైసీపీ చెక్ చేసుకోవాలి అది అండ్ చంద్రబాబు నాయుడుకేమో ఇది ఉత్సాహం ఇంకా పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మామూలు కర్నూలు ఒక డోస్ అనుకుంటే ఇది బూస్టర్ డోస్ అనుకుందాం ఎన్నికల ప్రచారమేనా సార్ ఇదంతా ఇప్పటి నుంచి ఎన్నికల ప్రచారమేనండి ఎన్నికల ప్రచారం కాకపోతే ఇంకేముంది అయితే ఇవాళ చంద్రబాబు నాయుడు ఇంకో మాట ఏమన్నాడు నేను 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశాను ఇంకా నాకైతే ఇంకేం అవసరం లేదు నేను సంపదను సృష్టిస్తానన్నాడు అయితే దాంట్లో కూడా ఒక కాంట్రడిక్టరీ ఉంది దాంట్లో వైరుధ్యం ఏంటి అంటే ఆయన హయాంలో 2019 ఆయన దిగిపోయే నాటికి 5000 కోట్ల రూపాయలకు పైగా అప్పు చేసి పెట్టాడు ఓకే ఆ తర్వాత సీన్ కట్ చేస్తే మళ్ళీ ఖజరాలో 100 కోట్లు మాత్రమే ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏంటి చంద్రబాబు నాయుడు దెందులూరులో మాట్లాడగానే వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో దీనికి కౌంటర్ స్టార్ట్ అయిపోయింది ఇది చంద్రబాబు నాయుడు కామెంట్స్ మీద ఒకవేళ సంపద మరి 2014 నుంచి 2019 దాకా ఎందుకు సృష్టించలేకపోయావు ఎందుకు అప్పులు చేయవలసి వచ్చింది ఆ తర్వాత జగన్ రాగానే అప్పుడు ఒక మీడియా ఒక పేపర్లో ఒక కథనం వచ్చింది ఏంటంటే జగన్కు పైసలు లేవు ఆంధ్రప్రదేశ్లో పనిచేసే ఉద్యోగులకు జీతాలు కానీ పెన్షన్ కానీ ఇచ్చే పరిస్థితి లేదు రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి జగన్ పోవాల్సిందే 5000 కోట్లకు పైగా అప్పులు పుడితే తప్ప రాష్ట్రం మనుగడ లేదని ఒక పత్రిక రాసేసింది సో దీన్ని కూడా ఇప్పుడు ఈ పాయింట్స్ అనేటి వైసీపీ సోషల్ మీడియా సంధిస్తోంది నువ్వు చెబుతున్నది ఏమిటి జరిగింది ఏమిటి నీకు మళ్ళీ అధికారం ఇస్తే నువ్వు సంపద ఎట్లా సృష్టిస్తావు అప్పుడు మరి ఎందుకు సృష్టించలేదు 5 ఇయర్స్ అనేది వాళ్ళు రైజ్ చేస్తున్నారు ఇష్యూ ఎవరు మన వైసీపీ కౌంటర్ స్టార్ట్ చేసింది అప్పుడే అయితే ఇప్పుడు ఇక్కడ పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గమనిస్తే ఒకటి ఆయనకు రాయలసీమలో అయినా ఇవాళ ఇప్పుడు కోస్తా ఆంధ్ర అయినా ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది అనేదానికి కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయి ఓకే మొత్తానికి టీడీపీలో ఒక కొత్త ఉత్సాహం కార్యకర్తలకి ఒక జోష్ లాగానే కనపడతా ఉంది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ